ప్రైజ్ ద లార్డ్. ఇది మనకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానం. కీర్తనలు 25:4. యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇటువంటి ప్రార్థన ఎప్పుడైనా మనం చేశామా? ప్రభు సహాయాన్ని ఆశ్రయించామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నిజంగా మనం యెహోవా యందు నమ్మకంతో ఉంటే మనల్ని ఎన్నడూ సిగ్గుపడనివ్వరు. న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును. యెహోవా యందు భయభక్తులు కలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. యెహోవా ఉత్తముడు, యథార్థవంతుడినై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. ఎందుకంటే ఏ ఆత్మ నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు గనుక. మనం ఒక్కొక్కసారి పాప మార్గంలో వెళుతూ ఉంటాం. దాన్ని జయించాలి అని అనుకుంటాం, కానీ జయించలేము. అటువంటి సమయంలో మనం ప్రభు సహాయాన్ని తీసుకోవాలి. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోదురు. ఒకడు తాను చేయబోచున్నది హృదయంలో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. మరి మన ప్రవర్తన ఎలా ఉంది? ప్రభువుని మనం ఆనందింపజేస్తున్నామా? లేదా మన ప్రవర్తనతో ఆయన గాయాలను రేపేవారిగా ఉంటున్నామా? ఒక్కసారి మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకుందాం. ఈరోజు మొదలుకొని మనం మన పాపాలని దేవుని ముందు ఒప్పుకొని ఆయన రక్తంతో మన పాపాలని కడిగినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన యందు భయభక్తులతో యథార్థవంతులుగా ఆయన యందు జీవించుదాం. దేవుని కృప మనకు తోడయండి, నడిపించును గాక. ఆమేన్.